सरे सरे चंद्र तन नोट तो करुणाकरंकुलु चेप्पकपोते वाणि नेनु बयटिकि पंपिंचनु चेप्पानु कदा अक्कडे उंडि वाडु चच्चिना मीकेवरिकि ए प्राब्लम राकुंडा नेनु चूसुकुंटानु सरे मोहन मल्ली फोन चेस्तानु ఎవర్ని చావగొట్టమని ఫోన్లో ఆర్డర్ ఇస్తున్నారు పోలీస్ ఉద్యోగంతో పాటు మీరు ఇప్పుడు గోండా పని కూడా చేస్తున్నారా ఆ ఒక సుఫారి వచ్చింది వాళ్ళని చంపాలా వద్దా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను మీరు ఇప్పుడు ఎవర్ని చంపొద్దులేండి ఈ చేతులు ప్రేమతో లాలించాల్సినవి అంతేగాని ఎవరికి వేదన కలిగించేవి కావు నేను పోలీస్ వాణ్ణి క్రిమినల్స్ ని లాలిస్తూ ఉంటే सर्कल इंस्पेक्टर राय एलेक्स तलके की अंदर डांस चेस्तर अंदुकनी तप्पु चेसिन वाळ्ळु ना चेतिकि चिक्किते नेनु चेतिकि पंचेप्तानु अक्कड पोलीस वाळ्ळु वेदांतं पलुकुतू कूर्चुंटे मन समाजं क्रिमिनल्स तो निंडिपोतुंदि अय्यो नेनु इदि मीकु चेप्पनु मीरु मीकु इष्टं वच्चिनट्टु तिडतारो कोडतारो एवैना चेसुकोंडि सरे एमी एदि टिफिन तिंटुंदि पिलवना पिलु एमी पापा पिलुस्तुन्नारु रो 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 पेट्टिंदि मोत्तं तिन्नावा पालु तागावा पालु तागुनु दोश तिन्नानु गुड गर्ल बंगारं होंवर्क मोत्तं चेसिंदा अदंता निन्ने चेसानु गुड गर्ल आयमी मनं वेळ्दामा बाय మర్చిపోయాను రా బై ఏకమా లంచ్ మొత్తం తినాలి తింటా తింటా నేను మానసి ఇంటికి వెళ్తున్నానని చెప్పి పెళ్లి ఖాయం చేస్తానని అనుకోవద్దు ముసలోడు పొమ్మని చెప్పాక నేను పోకుండా ఉంటే బాగుదు కదా అందుకే వెళ్తున్నాను మీరు నాతో దేవుని పెళ్లి చేసుకోమని చెప్పేంత వరకు నా మనసులో అటువంటి ఉద్దేశమే లేదు తనంటే చాలా ఇష్టం కానీ పెళ్లి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు నేను దేవుని మనసారా ప్రేమించడం మొదలుపెట్టాక అన్నీ చేయి జారిపోతున్నట్టు అనిపిస్తుంది
కలల కన్నవన్నీ వృధా అవుతాయా మేడం? నువ్వు దేవ్ భార్యగా ఆలంగాడింటికి వస్తావని చెప్పింది రేణి. నా మీద నమ్మకం ఉంటే నీకు, నా మాటలు నువ్వు నమ్ము. ఇప్పుడు నేను మానసి ఇంటికి వెళ్తుంది ఒక ప్రహసనం మాత్రమే. ముసలోడు చెప్పాక వెళ్ళకపోతే మానసి ఇంటికి రావడం నాకిష్టం లేదని వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే వెళ్తున్నాను. భయపడకు, ఈ సంబంధం కుదరదు. జరగడానికి నేను ఒప్పుకోను. నాకెందుకు అలా అనిపించడం లేదు మేడం. దేవికి, దేవు వాళ్ళ నాన్నకి అభ్యంతరం లేదు కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు. ఒక క్రిమినల్ లాయర్ అయిన మిత్రవర్మకి ఏ గేమ్ ఎలా ఆడాలో ఎవరూ నేర్పక్కర్లేదు. నువ్వు చూస్తూ ఉండు ఇక్కడ నేనేం చేయబోతున్నానో. ఆ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు లోపల మంచాన పడ్డ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కూర్చో. నీ ప్రెజెన్స్ ఆవిడలో మార్పు తీసుకొస్తుందని నేను నమ్మించాలి. దేవుని పెళ్లి చేసుకోవాలంటే ఫుల్ టైం లక్ష్మీ అత్తమ్మ దగ్గరే ఉండటానికి నేను రెడీ. అయితే లోపలికి వెళ్ళు, నేను పెళ్లి పనులు ఆపే పని చూస్తాను. నాన్న పెళ్లి కొప్పుకున్నారన్న సంతోషం లాయర్ గారి మొహంలో లేదే. ఏమైంది? మానసి సమాధానం తెలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. అంతేగాని నాన్న పెళ్లి కొప్పుకున్నారని చెప్పి నా టెన్షన్ ఏమీ తగ్గదు. నీకు ఏ టెన్షన్ వద్దు, మానసి వదిన ఖచ్చితంగా ఈ పెళ్లి కొప్పుకుంటుంది. అలంగడ కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది, అది నువ్వే చూస్తావు. మానసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కదా? ఒప్పుకుంటుందనే నాకు అనిపిస్తుంది. ఏదేమైనా మిత్రవదిన మాన్సివదిన ఇంటికి వెళ్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది మాన్సివదిన అభిప్రాయం ఏంటో. ఇంతకుముందు నేను మానసితో పెళ్లి మాట తెచ్చినప్పుడల్లా అనుకూలమైన సమాధానం రాలేదు మానసి దగ్గర నుండి. అందుకే నాకు అనుమానంగా ఉంది. నీకు మాన్సివదిన్ని పెళ్లి చేసుకోవాలనుందని ఎప్పుడైనా చెప్పావా? అలా చెప్పలేదు. డివోర్స్ వచ్చింది కాబట్టి ఇక పెళ్లి గురించి ఆలోచించొచ్చు కదా అని అడిగినప్పుడల్లా నాకు సరైన సమాధానం రాలేదు. కానీ ఈసారి మాన్సి వదినకి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఈసారి పెళ్లి చేసుకోబోయేది దేవన్నయ్యతో. అందుకని వదిన ఎప్పటికీ ఈ ప్రపోజల్ కాదని చెప్పదు, ఒప్పుకుంటుంది. నేనే కాదు, ఆ దేవేంద్రుడే ఎదురుగా వచ్చి చెప్పినా కూడా మానసికి కొన్ని అభిప్రాయాలుంటాయి, వాటిని ఎప్పటికీ మానసి మార్చుకోదు. మానసి వదినకి మొదటి పెళ్లిలో వచ్చిన ఏవో సమస్యల వల్ల కావచ్చు, అందుకే మళ్లీ వివాహ జీవితం వద్దని మానసి వదిన అనుకుంటుందేమో. కానీ నీలాంటి వాడితో జీవితాన్ని పంచుకోవడానికి ఏ అమ్మాయి అయినా ఆనందంగా ముందుకొస్తుంది. నాకు తెలిసి మానసి వదిన కాదనదు, ఎందుకంటే కొద్ది రోజుల్లోనే నిన్ను మాన్సి వదిన మాకంటే బాగా అర్థం చేసుకుంది. బయటికి చెప్పకపోయినా వదిన మనసులో నువ్వంటే ఇష్టమే ఉన్నట్టుంది. ఏమో నాకలా అనిపించలేదు. అలా ఏదైనా ఉంటే నాతో చెప్పడానికి ఎన్నెన్నో సందర్భాలొచ్చాయి, ఎప్పుడూ కూడా అలా చెప్పలేదు. నువ్వు అడిగావా అన్నయ్య నేనంటే ఇష్టమా అని? అడగాలని చాలాసార్లు అనుకున్నాను, మానసి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడానికి ధైర్యం రాలేదు నాకు. అందుకే ఇన్నాళ్ళు నా ఇష్టాన్ని చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. అలాగే మానసి వదిన కూడా నీ మీదున్న ఇష్టాన్ని మనసులోనే దాచుకుందేమో. ఏయ్ పోవే.
మానసి గురించి నీకింకా తెలియదు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళామని ఇప్పుడు నాతో ఉన్న ఈ స్నేహం కూడా తను కాదనుకోవచ్చు. అదే మానసి. లోపలికి రండి. నీ పెళ్లికి నేను రాలేకపోయాను. నేను ప్రతాప్ సార్తో ముందే చెప్పాను. మీరు కూర్చోండి. అత్తయ్య, తులసి వదిన ఒకసారి రండి, ఎవరొచ్చారో చూడండి. మిత్ర, ఏంటమ్మా ఇలా ఉన్నట్టుండి? పని మీదే వచ్చాను, చెప్తాను. తులసి, తాగడానికి ఏమైనా తీసుకురా. సరే అమ్మా. వద్దు, ఏమీ వద్దు, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఈలోగా వచ్చిన పని మీతో చెప్తాను. మానసిని కొంచెం పిలుస్తారా? అక్క బస్ పని మీద బయటికెళ్ళింది. ఏంటి మేడం? దేవు గురించి మాట్లాడడానికే వచ్చాను. తెలుసుగా, అతను నాకు కొడుకు లాంటి వాడని, ఎంత వయసు వచ్చినా అతను పెళ్లి ఒప్పుకోవడం లేదని నాకు మామయ్యకి చాలా బాధగా ఉంది. నిన్న ఏదో మాటల్లో మానసిని పెళ్లి చేసుకోవడం దేవుకి ఇష్టమేనని చెప్పాడు. ఎందుకు అలా అన్నాడో నాకర్థం కాలేదు. ఏదేమైనా నువ్వు మానసి ఇంటికి వెళ్ళిరా అని మావే నాతో చెప్పారు, అందుకే వచ్చాను. ఎంత చదువుకున్న వాళ్ళకైనా సరే ఒక్కోసారి బుద్ధి వంకరపోతుంది. లేకపోతే విడాకులు తీసుకున్న పిల్లని పెళ్లి చేసుకుంటానంటారా? పోతే అతను అలా కోరుకున్నప్పుడు మేమేం చేయకుండా ఉండలేం కదా. అంతేగాని మాకేదో ఇష్టం ఉండి మాత్రం కాదు. పోతే కుటుంబ మర్యాద విషయం చూసినా ఆలంగాడు పక్కన నిలబడే యోగ్యత మీ గరికి పాటికి లేదు. ఊరు మొత్తం చెడ్డ పేరే. కాదని మీరు అనగలరా? ఒకప్పుడు ఎంత గొప్పగా బ్రతికామని చెప్పుకుంటే ఏం లాభం లేదు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉందనేదే అందరూ చూస్తారు కదా. ఇప్పటికీ మా గరికపాటి కుటుంబం గొప్పతనానికి ఏ కొరత లేదు. మధ్యలో మా కుటుంబానికి కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. అవన్నీ మానసి అక్క సాల్వ్ చేసేసింది. పోతే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మా గురించి మాట్లాడుకోవడానికి మేమేం అంత పతనం అయిపోలేదు. కావచ్చు, కానీ పిల్లలకి రెండో పెళ్లి డివోర్స్ అయ్యాక ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి ఆ రెండు చాలు. కట్టుకున్న మనిషితో ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అక్క డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదంత కాని పని అని మాకు అనిపించలేదు. విన్నవాళ్ళు కూడా అలా ఆలోచిస్తారనుకోలేదు. మరి కావాలని ఆరోపణలు అంటగట్టాలని ప్రయత్నించేవాళ్ళు ఏవైనా మాట్లాడొచ్చు.
అవన్నీ మేం పట్టించుకోదల్చుకోలేదు. నేను వచ్చింది మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడాలని కాదు, కానీ మీ మాటలు విన్నప్పుడు మాకు అలాగే అనిపించింది, అందుకే నేను అలా అన్నాను. చూసారా, మొదట్లోనే మనకి అతకడం లేదు. ఈ కుటుంబం నుండి ఆడపిల్ల మా ఇంటికి వచ్చినా సరే అది సంతోషకరమైన బంధంగా ఉండదు. ఒకవేళ నాలాగి మీరు ఆలోచిస్తున్నారేమో, ఒక్కొక్కరికి వాళ్ళకి తగ్గ కొన్ని బంధాలుంటాయి, అలాంటి వాటికి ఆయుష్ ఎక్కువ. నేను చెప్పాను కదా, దేవ్ అతని ఆశ ఇది అని చెప్పాడు కాబట్టి నేను వచ్చాను. నేను రావడాన్ని మీరు అలా అనుకుంటే చాలు. ఏదేమైనా మీ అభిప్రాయం మావయ్యకి ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని నేనెళ్ళి మీకు ఇష్టం లేదని చెప్పడం అస్సలు బాగోదు. కానీ మాకు ఇష్టం లేదని చెప్పలేదుగా మేడం. మేము మానసితో కూడా మాట్లాడాలి, తర్వాత మా అభిప్రాయం చెప్తాం. సరే, ఆలోచించి చెప్పండి. అయితే నేను వెళ్తాను. అరే, మొదటిసారి ఇంటికి వచ్చి కజిన్ మంచినీళ్ళు కూడా తాకుండా వెళితే ఎలా? అవి తులసికివ్వండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా, దాహంగా ఉంటుంది. నువ్వెందుకు మిత్రతో అలా కోపంగా మాట్లాడావు? మరి ఆవిడ మాటలు వింటే ముళ్ళుతో గుచ్చినట్టుగా ఉన్నాయి. గరికపాటి వాళ్ళకి ఊళ్ళో చెడ్డ పేరుందట, అది వింటే కోపం రాకుండా పువ్వులు వేసి పూచేయమంటావా అమ్మా? ఆవిడ అన్న దాంట్లో తప్పుందని నాకనిపించలేదు. ఆవిడ చెప్పింది నిజమే. మానసి వదిన పెళ్లికి ముందు ఆ కటారి చంద్రుతో కొడైకెనాలంతా తిరిగొచ్చిందని ఊరంతా ఒకే పాట. మొన్నొకరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఎవరో అంటున్నారు, కటారి చంద్రుతో తిరిగిన ఆవిడ ఆడపడుచు పోతుందని అంటున్నారు. నిజం చెప్పనా, నేను సిగ్గుతో చచ్చిపోయాను. తిరిగి ఏం మాట్లాడలేం కదా. ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నేను కూడా ఆ శిక్ష అనుభవించి తీరాలి కదా. నువ్వేంటి ఆలోచిస్తున్నావు, మిత్రన్న మాటల గురించా? ఆహా, అదేం కాదమ్మా. మానసితో ఈ పెళ్లి మాట చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో నాకు చాలా టెన్షన్గానే ఉంది తులసి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మానసితో దీని గురించి నేను మాట్లాడతాను. దానికి ముందు నేను ఆ లాయర్ గారిని కలవాలి, తర్వాత లాయర్ గారికి మానసిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి తెలుసుకోవాలి. మీరు తులసి ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. నాకిష్టమే మానసిని పెళ్లి చేసుకోవడం.